హాయ్ వ్యూవర్స్, 8 వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి లీస్ట్ ఓటింగ్ తో నిన్న సూర్య ఎలిమినేట్ అవడం జరిగింది. నెక్స్ట్ 9th వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ నుంచి సూర్య వెళ్లిపోయిన తర్వాత హౌస్ మొత్తం షాకింగ్ లో ఉంది, ఎందుకంటే సూర్య ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వాళ్ళ అభిప్రాయం. సో ఈసారి నామినేషన్స్ చాలా హాట్ గా ఉండబోతున్నాయి. ఆల్రెడీ ప్రోమోలో కూడా చూసాం, కుండ బద్దలు కొట్టినట్టు రీజన్ చెప్పి వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా హౌస్ మేట్స్ ఓపెన్ అప్ అవుతారా లేదో చూడాలి. ఇక శ్రీహాన్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్స్ లో ఉండడు. ఇక అందరికీ ఈ వీక్ టార్గెట్ గీతూనే కాబట్టి గీతూ నామినేట్ అయింది ఎక్కువ ఓట్స్ తో. అలాగే రేవంత్ కూడా ప్రతి వీక్ టార్గెట్ అవుతుంటాడు కాబట్టి ఈ వీక్ కూడా టార్గెట్ అయ్యాడు. ఇక ఇనాయ కూడా ఈ టార్గెట్ లిస్ట్ లో ఉంది. సో ఈ ముగ్గురు కన్ఫర్మ్ గా నామినేట్ అయ్యారు. ఇక అలాగే శ్రీ సత్య కూడా ఈ వీక్ నామినేట్ అవడం జరిగింది. అలాగే బాలాదిత్య శ్రీ సత్యకున్న ఇష్యూతో బాలాదిత్య కూడా నామినేషన్స్ లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మరీనా రోహిత్ జోడీ కూడా ఈ వీక్ నామినేట్ అయినట్టు తెలిసింది. అయితే ఇద్దరు నామినేట్ అయ్యారా ఒకరు నామినేట్ అయ్యారా అన్నది కన్ఫర్మ్ అప్డేట్ మళ్ళీ మీకు వీడియోలో ఇస్తాను. ఇక నెక్స్ట్ కీర్తి కూడా నామినేషన్స్ లో ఉంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే నామినేషన్స్ లో కన్ఫర్మ్ గా ఉన్నది గీతూ, రేవంత్, ఇనాయ, శ్రీ సత్య ఈ నలుగురు అని తెలిసింది. రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది నామినేట్ అయ్యారో నెక్స్ట్ వీడియోలో సర్వే ఓటింగ్ పోల్స్ తో పాటుగా మీకు ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీ ఓటు ఎవరికి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.